హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్న గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన వ్యూఆర్ఎల్స్ అన్నీ కింద ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం స్మార్ట్ టూల్స్ గురించి తెలుసుకుందాం. చూడడానికి ఐకాన్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన వ్యూఆర్ఎల్ కింద షో మోడల్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఏం లేదు, మీకు రూరల్స్ అలాగే రోలర్ అంటే జస్ట్ కొలవడానికి వాటికి పనిచేసేవి ఉంటాయి. నెక్స్ట్ మనం వేరే దాని దగ్గరికి వెళ్దాం. లెవెల్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్తే ఏముందో చూద్దాం. మనం గోడకు కానీ వేట్లకైనా పెడితే కనుక బబుల్ అనేది చూస్తున్నారు కదా, నేను మూవ్ చేస్తున్నాను ఫోన్ అనేది దానికి తగ్గట్టు మూవ్ అవుతుంది. క్యాలిక్యులేట్ అని చెప్పి డిగ్రీ దగ్గర ఉంది చూసారు కదా, క్యాలిక్యులేట్ అనేది ప్రెస్ చేసామంటే కనుక స్టార్ట్ అవుతుంది అన్నమాట. లెవెల్ అనేది దగ్గర ప్రెస్ చేయాలి మనం తర్వాత పెట్టిన తర్వాత. ఇప్పుడు చూసండి, నేను టేబుల్ మీద పెట్టాను ఫ్లాట్గాను. పెట్టి క్యాలిక్యులేట్ నొక్కాను కదా, క్యాలిక్యులేట్ చేస్తాను చూసారు కదా, అలా చూపిస్తుంది అన్నమాట మీకు లెవెల్ చేసుకోవడానికి. నెక్స్ట్ బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ వైబ్రేషన్ మీటర్ అని చూసారు కదా, దాన్ని ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత మనం మాట్లాడేదానికి అలాగే వైబ్రేషన్ ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా చెప్తాను దీంట్లో, అది పనిచేస్తుంది. నెక్స్ట్ మిర్రర్ దగ్గరికి వెళ్దాం. దీంట్లో నేను ర్యాండమ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీకు కావాలంటే కనుక ఒకటి తర్వాత ఒకటి మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇందులో ఏం లేదు, మెయిన్ ఇక్కడ ఫ్రీజ్ అని చూసారు కదా, ఫ్రీజ్ అంటే నేను మాట్లాడుతుంది కూడా పేదలు కదలట్లేదు చూసారు కదా, అది ఫ్రీజ్ కింద ఉపయోగపడుతుంది. మీకు లైట్ అనేది దగ్గర ప్రెస్ చేసామంటే కనుక ఇప్పుడు చూస్తున్నారు కదా, స్క్రీన్ చుట్టూ అంటే నా ఫోటో చుట్టూ మొత్తం లైటింగ్ వచ్చింది. అలాగా మీరు కావాలనుకుంటే కనుక కింద జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు. దీంట్లో మనం బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత మీకు ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో టూల్స్. ఈ వీడియో అనేది ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ర్యాండమ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను నేను అంతే. ఇక్కడ మైక్ అని ఉంది కదా, మైక్ కూడా కావాలంటే కనుక మీరు టెస్ట్ చేయొచ్చు దీంట్లో, అది ఎంత కావాలి ఏంటి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. బాడీ మాస్ అనేది మీకు ఫస్ట్ ఏం లేదు, మేలా ఫీమేలా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఏజ్ ఇవ్వండి. నెక్స్ట్ మీరు హైట్ని అనేదాన్ని సెంటీమీటర్స్లో ఇవ్వండి. వెయిట్ అనేది మీ బాడీ వెయిట్ ఎంత ఉన్నది అనేది ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ బాడీ మాస్ అనేది ఎంతో చెప్తుంది, మాస్ ఇండెక్స్ అని చూసారు కదా అది. నెక్స్ట్ అలాగే ఫ్యాట్ పర్సంటేజు. నెక్స్ట్ ఐడియల్ వెయిట్ అంటే బిఎంఐ అని కూడా అనొచ్చు దాన్ని, అలా కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది హార్ట్ రేట్ టెస్ట్ చేసుకోవడానికి అనమాట. మీ కెమెరా ఉంటుంది కానీ ఫ్లాష్ దగ్గర వేలు పెట్టండి, మీ చూపుడు వేలు కానీ ఏదో ఒక వేలు పెట్టండి, అది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట బీపీని. చూస్తున్నారు కదా క్యాలిక్యులేట్ చేస్తుంది 51, 49 అని చెప్పి. ఇది కరెక్ట్గా ఉందని నేనైతే కనుక అనుకోవట్లేదు. టెంపరేచరు ఇక్కడ నైట్ విజన్ కింద ఉంది, చూస్తున్నారు కదా, నైట్ టైంలో నైట్ విజన్ కింద మారిందనమాట. ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆటో దగ్గర టిక్ తీసేసామంటే కనుక ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ చేసుకుంటుంది. ఆటో టిక్ పెట్టినప్పుడు మీకు అక్కర్లేదు అనుకుంటే కనుక టిక్ తీసేసి మీరు కావాల్సినట్టు లెవెల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంట్లో. నేను ఆటోలో వదిలేసాను, మీకు కావాలంటే ఫ్రీజ్ సేమ్ ఆప్షన్స్ ఇందులో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాగ మీకు ఈ యాప్లో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి మీకు పనిచేసిన. అలాగే మీ బ్యాటరీ గురించి అంటే బ్యాటరీ ఇన్ఫర్మేషన్ కూడా, బ్యాటరీ టెస్ట్ చేసుకోవచ్చు. బ్యాటరీ అనేది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఇక్కడ స్టార్ట్ టెస్ట్ అని చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. వైబ్రేషన్ వస్తుంది, లైట్స్ వెలుగుతున్నాయి, ఫ్లాష్, జీపీఎస్ మొత్తం ఆన్ అయినాయి అనమాట. సిపియు అనేది కూడా టెస్ట్ చేస్తుంది దీంట్లో, బ్యాటరీ పర్సంటేజ్ అనేది తెలుసుకోవడానికి, బ్యాటరీ హెల్త్ అనేది తెలియడానికి అనమాట. బ్యాటరీ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది మొత్తం తెలియడానికి అలా ఉపయోగపడుతుంది ఇది మీకు. ఇంకా చాలా ఉన్నాయి అలాగే టూల్స్ అనేది, చెప్పుకుంటూ వెళ్ళిపోతే కొంచెం వీడియో పెద్దదవుతుంది అనేది ఇక్కడతో ఆపేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో.